బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారటం వెనుక వందల కోట్లు చేతులు మారుతున్నాయని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. వారిద్దరూ ఆ డబ్బులతో కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేయబోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల వేళ నేతలు తమ అవసరాలకు అనుకూలంగా పార్టీలు మారుతున్నారని ఆరోపించారు. జితేందర్, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరటం వెనుక ఉన్న రహస్యాలు తమకు తెలుసని అన్నారు. ఏ లబ్ధి కోసం వాళ్లు కాంగ్రెస్ లోకి వెళ్లారో చెప్పాలంటూ నిలదీశారు. షేక్పేటలో జరుగుతున్న భూభాగోతాలపై ఈడీ ఐటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామన్నారు రఘునందన్ రావు. గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని మీకే చెప్పింది అన్న పత్రికా విలేకరులారా, రాయండ్రి వినుండ్రి, నాకారు ప్రగతి భవన్ లో కనిపోతుందని రాస్తున్నారు, ఇట్లా చూపించి వెండ్రుగా వెండ్రుగా కూడా నన్ను కొనలేరు అని చెప్పిండు. మరి అలా వారు ఏమన్నారు, భారతీయ జనతా పార్టీని ఎవరు వదిలిపెడతారని కూడా వారు చెప్పారు. వారు మాట్లాడే పదాలు నేను మాట్లాడడం నాకు అంత శోభయ్యేది, కానీ పోతున్న సందర్భంగా వారు ఆ రకంగా మాట్లాడడం అనేది బాధాకరం. దీని వెనుకాల వందల కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి. ఆ వందల కోట్ల రూపాయలు వీరి వ్యాపార ప్రయోజనాలకు వాడుకొని వాటిని తీసుకొచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులకి ఈ డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. దీని మీద మాకు స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టి ఈ కంపెనీల మీద 100% 2-3 రోజులలో రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ని ఈ దేశంలో ఆర్థిక నేరాలను ఇన్వెస్టిగేట్ చేసేటువంటి ఈడీకి ఐటీకి ఇతర ఏజెన్సీ కూడా ఇస్తాం. ముఖ్యమంత్రి గారికి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, ఆ రోజు చంద్రశేఖరరావు ఏం తప్పు చేసిండో, ఏ మండల కట్టినా సరే ఈయనక తెచ్చి మన దొడ్ల కట్టే అనేటువంటి ఫిలాసఫీని గత ముఖ్యమంత్రి ఏదైతే చేసిండో మీరు కూడా అదే చేయడం అనేది దురదృష్టకరం. మీరే రాశారు మీ చేతులతోటి, మీరే మీడియాతో చెప్పారు ఆ జూబ్లీస్ పక్కన గుట్టలు కొనగొట్టుడు అన్యాయం, బ్లాస్టింగ్ చేసిన అన్యాయం, గుడిని మింగుతురు అన్యాయం, ఎక్కతక్క ఫ్లోర్లు తెచ్చుకుంటారు అన్యాయం, ఈయన అధికార పార్టీ ఎంపీ ఉండి ఈ కుంభకోణం చేసిండు ఆ కుంభకోణం చేసిండు అని చెప్పారు అన్న మర్చిపోయినా ఇంకా మీకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.